బోధి ప్రేక్షకులకు శుభోదయం. ప్రభాత వేళ స్వామి వివేకానందని అమృత వాక్యం నుండి నేటి సూక్తి. ఈ జీవితం క్షణికం, ప్రాపంచిక భోగాలు అశాశ్వతాలు. ఇతరుల కొరకు జీవించిన వారే యథార్థంగా జీవిస్తున్నవారు, తక్కిన వారు జీవనం కూర్చుదు. చూడండి ఎంత అద్భుతమైన మాట. అదే గాంధీ గారు కూడా ఒకసారి చెప్తాడు, కన్ను తెరిస్తే జననం, కన్ను మోస్తే మరణం, రెప్పపాటే కదా ఈ పయనమని. సో ఇది క్షణికం అని మనకు తెలుసున్నా సరే అనేక అపోహలతో అత్యాశలతో మనం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఈ ప్రాపంచిక భోగాలు అశాశ్వతం అని చెప్పి తెలిసిన వాళ్ళు, ఇతరుల కొరకు జీవించిన వాళ్ళు, ఒక మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధ, శ్రీరాముడు, జీసస్, ఇట్లాంటి వాళ్ళంతటినీ పరహితం అంట వాళ్ళు బతికారు. దానికోసమే ఎన్ని వేల సంవత్సరాలైనా నేటికి వాళ్ళు చిరంజీవులుగా స్వామి వివేకానందని వీళ్ళందరినీ చర్చించుకుంటున్నామంటే వాళ్ళు ఇతరుల కొరకే వాళ్ళు జీవించారు. మన ముత్తాతలు తాతలు వీళ్ళంతా మన కోసం జీవించారు. స్వామి వివేకానంద సమతోడు వయసు ఉన్న మన ముత్తాత పేరు చెప్పమంటే మనం చెప్పలేము. ఆయన ఎలా ఉండేవారంటే మనకు తెలియదు. కానీ 150 సంవత్సరాలైనా ఈరోజు స్వామి వివేకానంద గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఈయన ఇతరుల కోసం జీవించారు, మన ముత్తాతలు మన కోసం జీవించారు. సో ఇతరుల కోసం జీవించిన వాళ్ళే నిజంగా జీవించిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు జీవన్ మృత్యులు అని చెప్పి స్వామీజీ చెప్పిన గొప్ప అద్భుతమైన వాక్కు. సో దానికోసం అంతా మనం ఇతరుల కోసం చేయలేకపోయినా కనీసం కొంతమంది ఇతరుల కోసం ఆలోచన చేస్తే మనం కూడా జీవించిన వాళ్ళుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఇది ఈరోజు స్వామీజీ యొక్క సూక్తి.